వాట్ మై బేబీ ఈట్స్, ఇది పార్ట్ టూ, పార్ట్ వన్ కామెంట్ పిన్లో ఉంది చూడండి. సో నేను అన్నం కలిపే లోపలే వాడికి ఆకలి వేస్తుంది అని తెలిసి క్యారెట్స్ ఉడికించినవి అనమాట, ఇవి ఇచ్చేసాను. సో బేబీస్ వాళ్ళు ఆకలి వేస్తుంది అనిపించినప్పుడు మనం ఏమన్నా ఇస్తే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు బాగా ఫజీ అయిపోయి ఇంకా క్రాంకీ అయిపోతారు చూసారా, ఆకలి ఎక్కువైపోయి అప్పుడు మనం పెట్టినా తినరనమాట. ఇది రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటారు, అంటే వాళ్ళ ఆకలి గమనించి మనం ఫుడ్ ఇవ్వడం. ఇలా ఫింగర్ ఫుడ్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళు తినడం కూడా అలవాటు అవుతుంది. తర్వాత బేబీ లెడ్ వీనింగ్ అంటారు దీన్ని. ఇది బీట్రూట్ అండ్ రైస్ కలిపి ఉడికించింది అనమాట. ఈ రకంగా నేను మ్యాష్ చేసుకునేదాన్ని. సో 11 మంత్స్ తర్వాత ఇంక నేను మెత్తగా జావలా చేయడం మానేశాను. సో కొంచెం బరక్గా పెట్టచ్చు. మనం ఉడికించాక రైస్ అండ్ వెజిటేబుల్ పావు భాజీ మ్యాష్ చేసేది ఉండను చూసారా, దాంతో మ్యాష్ చేస్తే ఇలా అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను చేత్తోనే పెడుతున్నాను, వాడికి కూడా ఫింగర్ ఫుడ్ మోస్ట్లీ చేత్తోనే ఇస్తున్నాను అనమాట. అలాంగ్ విత్ దట్ స్పూన్ కూడా అలవాటు చేస్తాను. అండ్ ఈ బిబ్ మా పెద్ద అబ్బాయిదే, చాలా బాగుంటుంది ఫుడ్, అందులో పెడితే వాళ్ళు తీసుకోవడం కూడా బాగుంటుంది. అండ్ దీంతోపాటు నాకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిబ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు షేర్ అబౌట్ ఈవినింగ్ స్నాక్, కామెంట్ పిన్లో పార్ట్ 3 పెడతాను చూడండి, ఫాలో ఫర్ మోర్.